హాయ్ ఫ్రెండ్స్, నార్త్ కొరియన్ ఎంత కిమ్మామ, ఎప్పుడు ఏదో ఒక కయానికి కాలు దువ్వుతూనే ఉంటాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కిమ్మామ భారత్పై యుద్ధాన్ని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? అసలు ఈ రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం జరిగితే ఎటువంటి వినాశనం అవుతుంది? ఈ దేశాల్లో ఎవరు గెలుస్తారు? ఏ దేశాలు భారత్కు మద్దతిస్తాయో, ఏ దేశాలు కిమ్తో చేతులు కలుపుతాయో, అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఉత్తర కొరియా దేశం ఎప్పుడైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. కాబట్టి ఉత్తర కొరియా ఏ దేశంతోనైనా యుద్ధం ప్రకటిస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అదే ఈ యుద్ధం భారత్తో అయితే ముందుగా రెండు దేశాలు తమ మద్దతు కోసం భాగస్వాములను ఎంపిక చేసుకుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ముందుగా భారత్కు మద్దతిచ్చే దేశాలేవో తెలుసుకుందాం. ఈ లీస్ట్లో వచ్చే మొదటి పేరు అమెరికా. అమెరికా భారతదేశానికి మంచి మిత్రదేశం. ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు అనేక ఇతర సంబంధాలున్నాయి. అయితే అమెరికాకు ఇప్పటికే ఉత్తర కొరియాతో సమస్య ఉంది. అందుకే ఉత్తర కొరియా ప్రతిరోజు అమెరికాను బెదిరిస్తూనే ఉంటుంది. అయితే భారతదేశానికి మద్దతు ఇచ్చే మరో దేశం రష్యా. ఎందుకంటే భారతదేశం మరియు రష్యా మధ్య సంబంధాలు ఈ రోజు నుండి మాత్రమే కాకుండా చాలా కాలం క్రితం నుంచి బాగున్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్, ఫ్రాన్స్లతో భారత్కు సత్సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. అందువల్ల ఈ దేశాలు కూడా భారత్తో చేతులు కలపడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉత్తర కొరియా భారత్ ముఖాముఖి తలబడితే ఉత్తర కొరియా చుట్టుపక్కల దేశాలు కూడా భారత్కు మద్దతిస్తాయి. ఇందులో మొదటిది జపాన్. ఉత్తర కొరియా నియంతృత్వ వైఖరి వల్ల ఎక్కువగా జపాన్కు ముప్పు పొంచి ఉంది. అందువల్ల ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి జపాన్ భారత్కు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఉత్తర కొరియాను ఇక్కడ ఆపకపోతే నెక్స్ట్ టార్గెట్ జపాన్ అని జపాన్ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకంటే ఇటీవల ఉత్తర కొరియా కొన్ని క్షిపణులను పరీక్షించింది. అవి ఎటువంటి అనుమతి లేకుండా జపాన్ మీదుగా ప్రయాణించాయి. దీని కారణంగా జపాన్ ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా పోరాడడం సరైనదే. యుద్ధ సమయంలో భారత్కు ఉత్తర కొరియా యొక్క శత్రుదేశమైన దక్షిణ కొరియా మద్దతు కూడా లభిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విభజన సమయం నుండి దక్షిణ కొరియా అమెరికాతో మంచి సంబంధాలను కలిగి ఉంది. దీనికి సరైన ఉదాహరణ ఏమిటంటే, ఇప్పటికీ దక్షిణ కొరియాలో 28,000 మంది అమెరికన్ సైనికులు మోహరించి ఉన్నారు. కావున వారు యుద్ధ సమయంలో ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా పోరాడి భారత్కు మద్దతుగా నిలుస్తారు. అదేవిధంగా ఉత్తర కొరియా టీం గురించి మాట్లాడితే, ఉత్తర కొరియాకు ఎప్పుడు చైనా మద్దతు ఉంటుంది. చైనా యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్ కూడా దానికి సహాయం చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ భారత్కు మద్దతిస్తే ఇరాన్ కూడా సహాయంగానే ఉత్తర కొరియాకు మద్దతిస్తుంది. ఇరాన్ ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు ఇప్పటికే చాలా బలంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇరాన్ ఉత్తర కొరియాలు రహస్యంగా ప్రపంచానికి తెలియకుండా ఆయుధ ఒప్పందాలు చేసుకుంటాయని ఇప్పటికే చాలా ఆధారాలు వస్తున్నాయి. అయితే ఈ రెండు అణ్వస్త్ర శక్తుల మధ్య యుద్ధం జరిగితే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మిడిల్ ఈస్ట్ అండ్ పసిఫిక్ వరకు ఉన్న దేశాలు ఈ యుద్ధంలో పాల్గొంటాయి. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, అలాంటి యుద్ధం జరిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కానీ ఇతర దేశాలు బ్యాక్ హ్యాండ్తో సాయం చేస్తే ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితులను నివారించవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే ఉత్తర కొరియాతో తలబడేందుకు భారతదేశానికి వేరే దేశం యొక్క అవసరం నిజంగా ఉందా అన్న దాని గురించి మాట్లాడుకుంటే, వాస్తవానికి నార్త్ కొరియాను ఓడించడానికి భారతదేశానికి ఏ దేశం యొక్క అవసరం కూడా లేదు. అయితే దీని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవడానికి రెండు దేశాల బలాల గురించి తెలుసుకోవడం అవసరం. కాబట్టి మొదట డిఫెన్స్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. డిఫెన్స్ బడ్జెట్ విషయంలో ఉత్తర కొరియా కంటే మన బడ్జెట్ చాలా రెట్లు ఎక్కువ. మన దేశం యొక్క డిఫెన్స్ బడ్జెట్ 4,05,000 కోట్లు. అదే ఉత్తర కొరియా డిఫెన్స్ బడ్జెట్ 1,05,000 కోట్లు మాత్రమే. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాల గురించి మాట్లాడితే, ఫ్రాన్స్, అమెరికా మరియు ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి శక్తివంతమైన జెట్ విమానాలు ఉన్నాయి. వీటి సంఖ్య సుమారు 2,000 వరకు ఉంటుంది. అదే శత్రుదేశం వద్ద 500 నుంచి 700 విమానాలు మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకర్లకు కూడా భారతదేశాందే పై చేయి. మన దగ్గర 7,000 ప్రధాన యుద్ధ ట్యాంకర్లు ఉండగా కిమ్జాంగ్ దేశంలో 3,000 యుద్ధ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. కేవలం ఇంతే కాకుండా భారతదేశం యొక్క సైనిక బలం 35 లక్షలు. అయితే ఉత్తర కొరియాకు కేవలం 18 లక్షల సైనిక బలం ఉంది. ఇది భారతదేశ సైనిక బలంలో సగం మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య హోరావరి పోరు జరిగినా భారత్కు ఈజీగా ఉత్తర కొరియాను ఓడించగలదు. అయితే భారత్కు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఉత్తర కొరియాకు చెందిన ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్, దీనిలో అతిపెద్ద ఆయుధం SAM-50. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రోడో మొబైల్ క్షిపణిగా పరిగణించబడుతుంది. మరియు దాని ప్రత్యేకత ఏమిటంటే,
ఇది 14,000 కిలోమీటర్ల వరకు దాడి చేయగల శక్తి కలిగి ఉంది. సముద్ర బలం పరంగా చూస్తే భారత్తో పోలిస్తే 80 జలాంతర్గ మార్గాలతో ఉత్తర కొరియాదే పైచేదిగా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ వద్ద ప్రస్తుతం 18 జలాంతర మార్గాలు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర కొరియా వద్ద 5,000 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. కావున ఇది కేవలం 290 రాకెట్ లాంచర్లను మాత్రమే కలిగి ఉన్న భారతదేశాన్ని ఇబ్బంది పెట్టగలదు. అయితే ఉత్తర కొరియా జలాంతర మార్గాల బలాన్ని చూపించాలనుకుంటే భారత్ వద్ద కూడా 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మన వద్ద 20 ఫింగైడ్లు మరియు 25 కార్వెట్స్, 12 డిస్ట్రాయర్లు వంటి నేవల్ అసెట్స్ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడం ఉత్తర కొరియాకు అంత సులువు కాదు. అంతేకాకుండా గాల్లో శత్రు క్షిపణులను నాశనం చేసే శక్తి ఉన్న యాంటీ శాటిలైట్ క్షిపణులు కూడా భారతదేశం వద్ద ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, భారత్ మరియు ఉత్తర కొరియా మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని ప్రారంభించేది మాత్రం భారత్ కాదు. ఎందుకంటే భారతదేశం చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ దేశంతోనూ సంబంధాలు తెంచుకోకూడదని దృష్టిలో ఉంచుకునే దేశాల్లో భారతదేశం ఒకటి కాబట్టి భారతదేశం ఈ యుద్ధాన్ని అస్సలు ప్రారంభించదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఉత్తర కొరియా ఇతర దేశాలతో ఎప్పుడూ ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. ప్రపంచం దాని గురించి ఏమనుకుంటుందో అది పట్టించుకోదు. కానీ ఉత్తర కొరియా భారత్పై దాడి చేస్తే భారత్ చేతులు కట్టుకుని కూర్చుంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇది నవయుగ భారతం. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా ఎప్పుడైనా తన పరిధిని దాటితే అణ్వస్త్ర దాడి చేయడానికి సైతం భారత్ వెనక్కి తగ్గబోదు. ఇదే విధంగా ఈ విషయం మరింత తీవ్ర రూపం దాలిస్తే నాటో, ఐక్యరాజ్య సమితి దళాలు కూడా భారత్ పక్షాన నిలబడతాయి. కాబట్టి మొత్తం మీద ఉత్తర కొరియా వద్ద యుద్ధానికి అవసరమైనంత డబ్బు కానీ, ఆయుధాలు కానీ, సైనికులు కానీ లేవని స్పష్టమవుతుంది. కానీ దేశాలు సాయం కోసం ముందుకు వచ్చిన ఐక్యరాజ్య సమితి వైపు నుంచి వారిపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ యుద్ధం జరగకపోవడానికి కారణం భారతదేశం వంటి దేశంపై పోరాటానికి ఉత్తర కొరియా మద్దతు కూడగట్టుకోలేకపోతుంది. ఎందుకంటే భారత సైన్యం తమ శత్రువులను ఏమి చేయగలదో ప్రపంచానికి తెలుసు. భారతదేశంతో ప్రపంచంలోని అన్ని దేశాలు స్నేహం చేయాలనుకుంటాయి. అమెరికాను తొక్కి ఉంచాలనే ఉత్తర కొరియా కూడా మెల్లమెల్లగా భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమైంది. సునామీ సమయంలోనూ ఉత్తర కొరియా భారత్కు సాయం చేయగా నిలిచింది. కరోనా సమయంలోనూ ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు భారత్ ఉత్తర కొరియాకు ఆర్థిక సాయం కూడా చేసింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నుంచి భారత్కు ఎలాంటి ముప్పు లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో మాకు కమెంట్ చేసి తెలపండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.